साईराम, साईनाथ महाराज की जय। आप चेंडी मा कोंचेम बाइक आप चेंडी। साईनाथ महाराज योक्का अद्भुतमैन गुरु पौर्णिमा दिनोत्सवम, गुरु पौर्णिमा दिनोत्सवम ప్రపంచంలో ఉన్నటువంటి గురువులందరూ ఈరోజు గురువుల్ని ఆ శిష్యులు సేవించుకునేటువంటి సమయం కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని కదిరిలో దాదాపు 30 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరము కులమత జాతి వర్ణ భేదములు లేకుండా అన్నదాన ప్రసాద వినియోగము మరియు ముసలివారు దీనులు ఆర్తులు ఈ ఆధారం లేని వారికి స్త్రీలకు పంచ చీరా రవిక పురుషులకు పంచ టవలు 30 సంవత్సరములుగా మేము వితరణ చేయబడుచున్నది. ఈ యొక్క కార్యక్రమంలో శ్రీ శిరిడి సాయిబాబా వారు శిరిడిలో ఉన్నప్పుడు తమ నోటితో చెప్పినది ఇదొక్క పండగ మాత్రమే. ఆయన తమ స్వయంగా మీరు గురు పూర్ణిమ కార్యక్రమాన్ని చేసుకోండి, ఈ గురువును పూజించుకోండి, ఆ కేల్కర్ అనేటువంటి భక్తుని చెప్తాడు. చెప్తే అప్పుడు శ్యామసుందరు తాత్యాకోత్యా పాటిల్ అనేటువంటి ముఖ్యమైన స్వామి శిష్యులు బాబాకు ఆ రోజు వ్యాస పౌర్ణిమని చూసి స్వామివారికి దోవతులు దక్షిణ ఇచ్చి స్వామివారికి పూజ చేసుకుంటారు. స్వామి స్వయంగా తను నోటితో చెప్పినటువంటి మొట్టమొదటి పండుగ ఇది. అందువల్ల దాదాపు స్వామివారు ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు 150 సంవత్సరాల ముందు నుంచి ప్రతి ఊర్లోనూ ప్రతి దేశంలోనూ ప్రపంచమంతటా విస్తృతంగా గురు పూర్ణిమ మహోత్సవాలు జరుగుతున్నాయి. అందువల్ల కదిరిలో కూడా 30 సంవత్సరాల క్రితము సాయిబాబాను ఇక్కడ మేము స్థాపించి ఈ కార్యక్రమాన్ని హిందూపురం క్రాస్లో ప్రారంభించి ఇప్పుడు కోనేరు కట్ట వద్ద గల సాయిబాబా మందిరంలో నిరంతరంగా స్వామివారికి రోజు 5 హారతులు, గురువారం రోజు అన్నదాన ప్రసాద వినియోగము, మరి దత్త జయంతి రోజు పేదలకు బెడ్షీట్లు దుప్పట్లు పంపకము, మరియు గురు పౌర్ణమి రోజు చీరల స్త్రీలకు చీరారవిక పంచలకు పురుషులకు పంచాటవలు ఇస్తున్నాము. ఈ కార్యక్రమంలో దాతల సహకారం ఎంతో గొప్పది. దాతలు మాకెంతో సహకరిస్తున్నారు, చాలామంది దాతలు మాకు సహకరించి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తున్నారు. అన్నదానానికి ఇస్తున్నారు, వస్త్రదానానికి ఇస్తున్నారు. ఈ కార్యక్రమం మందిరం యొక్క జరగడానికి మందిరం యొక్క అవసరాల కోసము వారి యొక్క చేతులైన సహాయం చేస్తున్నారు. ఇందులో ముఖ్యంగా మేము కొమ్ము భాస్కర్ గారిని వీళ్ళందరినీ, యాదాలం సూర్యనారాయణ మరియు యాదాలము వాళ్ళందరినీ, వీళ్ళు వాళ్ళని కాదు, యాదాలం బాలాజీ వీళ్ళందరూ మరియు వాసవి మెడికల్ స్టోర్ వీళ్ళందరూ వాళ్ళే కాదు, చాలామంది భక్తులు ఎంతో సహకరించి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తున్నారు. ఈరోజు ఈ కార్యక్రమం ఇంత జరుగుతుందంటే ఆయన యొక్క దయచేసి మీరు మా యొక్క బాధను కూడా అర్థం చేసుకొని సామాజిక దూరం పాటించి 2 గజాలు, మూతికి మాస్క్ ధరించి దూరం కూర్చొని స్వామివారిని చూసి వెంటనే వెనక్కి బయటికి వెళ్ళిపోవాలి. ఎవరు కూడా ఇక్కడ నిలబడకూడదు, కూర్చోకూడదు, మీరు లేయాలి, ఎవరు ఉండవద్దు. దయవుంచి మా ప్రార్థనను విన్నవిస్తున్నాము, మీ పాదాలకు నమస్కారం చేసి చెప్తున్నాను, దయచేసి కూర్చోవద్దండి, ఉండకండి, ఒక్కొక్కరుగా వచ్చి దర్శనం చేసుకోండి, బయటికి వెళ్ళిపోండి, సామాజిక దూరం పాటించండి, మాస్కులు ధరించండి, ఏమి చేతులు శుభ్రంగా కడుక్కోండి, 12 గంటలకు ప్రసాద వితరణ ఉంటుంది, దయచేసి ఈ అన్నదాన కార్యక్రమంలో కూడా పాల్గొని 2 గజాల దూరం పాటించి మాస్కులు ధరించి మీరు ప్రసాదాన్ని తీసుకొని మీ ఇంటికి వెళ్ళి అక్కడ భుజించాల్సిందిగా ప్రార్థన. సాయంకాలం హారతి ఉంటుంది, రాత్రి మళ్ళీ హారతి ఉంటుంది, స్వస్తి వాచనం ఉంటుంది. ఈ కార్యక్రమానికి సహకరించిన వాళ్ళందరికీ పేరు పేరున నేను చెప్పలేకపోవచ్చు, పేరు పేరున అందరికీ నా పాదాభివందనాలు. మీ యొక్క సహాయ సహకారములు ఎల్లప్పుడూ ఇలాగే ఉండి సాయినాథుని యొక్క కృపాకటాక్షము మాకు మీకందరికీ ఉండాలని కోరుకుంటున్నా. ముఖ్యంగా
మత సామరస్యంలో ముఖ్యమైన వ్యక్తిగా చెప్పుకునేవాడు లయన్ పి కాసిం ఖాన్ ఆయన మా మందిరానికి ఇచ్చి చేసినటువంటి సేవ ఎనలేని సేవ అన్నదానములోనైతేనేమి మందిర నిర్మాణములోనైతేనేమి ఆయన మత ప్రాతిపదిక కాకుండా సామాజికంగా మనం ఎవరైతే దీనులు ఆర్తులకు పేదలకు సహాయం చేస్తున్నామో వాళ్ళందరికీ సేవ చేయండి అని మాకెంతో దయతో మాకి కార్యక్రమాల్లో ఆయన పాలు పంచుకొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తున్నారు ఆయనకు భగవంతుడు అల్లా మరియు సాయిబాబా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలను ఇచ్చి సుఖంగా ఉండురు గాక యావన్మంది సహకరించిన భక్తులందరూ ఎవరైతే ఎవరిచ్చి 10 రూపాయలు ఇచ్చిన వాళ్ళు కూడా అందరూ ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండి ఎలాంటి ఈతి బాధలు లేకుండా కరోనా బాధలు లేకుండా ఆనందంగా సుఖజీవనంగా సుఖంగా వర్ధిల్లుదురని సాయినాథుని ప్రార్థిస్తున్నాము జై సాయిరాం జై సాయిరాం జై సాయిరాం